తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఎస్ శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణమూర్తి, ఇండియన్ బ్యాడ్మింటన్ ఆటగాడు శ్రీకాంత్, తెలంగాణ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత కేతిరెడ్డి వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ప్రముఖ సినీ నిర్మాత కేతిరెడ్డి మాట్లాడుతూ, సినిమా రంగంలో చాలా రోజుల నుంచి టికెట్ల వివాదం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం ఈ సమస్యకు తెరపడిందని అనుకుంటున్నామని చెప్పారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపాలని వెంకటేశ్వర స్వామివారిని గతంలో కోరుకున్నామని, ఆ కోరిక నెరవేరడంతో మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. Attention devotees, please maintain social distance. సార్ ఆయన ఆ దేవదేవుడి ఆశీస్సులతో సినిమా రంగానికి చెందిన ఈ టికెట్ రేట్లు తదితర అంశాల మీద చాలా రోజుల నుంచి నలుగుతున్న సమస్య అనేది తీరిందని చెప్పవచ్చు. దీనికి ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి ఎంతో కొన్ని డిమాండ్స్తో ఆంధ్ర రాష్ట్రంలో మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో నిష్పత్తి ప్రకారం షూటింగ్లు జరగాలని, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇతరత్ర అన్నీ కూడా డెవలప్ చేయాలని అడుగుతున్నాం. కాబట్టి ఆ దిశగా వెంకటేశ్వర స్వామి గారికి ఈ చలనచిత్రంగానే చెందిన సమస్యలన్నీ తీరాలని చెప్పి కోరుకున్నాము. అంతకుముందు గతంలో వచ్చినప్పుడు అది కోరిక నెరవేరిందని ఈరోజు వచ్చి మొక్కు చెల్లించుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు లోకల్ అడ్వైజరీ కమిటీ చెన్నై నందు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళని అక్కడ నియమించడం జరిగింది. ఆ నియామకాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకల్ అడ్వైజరీ బోర్డు అంటే ప్రాంతీయ సలహా మండలి, అది కొన్ని తమిళనాడుకి చెందిన వాళ్ళనే వేయాలి. కాబట్టి నేను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ కూడా రాశాను, నిన్న మొన్న రాసున్నాను. అంతేకాకుండా వైవి సుబ్బారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళని ఎవరైతే ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిత్తూరు, ఒంగోలు, నెల్లూరుకి చెందిన వాళ్ళని ఆ కమిటీలో వేశారు కాబట్టి వాళ్ళని వెంటనే విత్డ్రా చేయాలని చెప్పి నేను అడుగుతున్నాను. నమో వెంకటేశ్వర.